హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ మాన్సూన్ సీజన్ వచ్చేసింది మనకు హాట్ గా తాగాలి అనుకుంటే ఈ కూల్ వెదర్లో వెంటనే గుర్తొచ్చేది టీ ఒకటే ఈరోజు మన ఛానల్లో బాసుంది టీ ఏ రకంగా ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్ స్వీట్నెస్ థిక్నెస్ అండ్ టెక్స్చర్తో ఏ రకంగా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము లేట్ నైట్ చదువుకునే స్టూడెంట్స్కి అలాగే నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే కి టీ మంచి ఫ్రెండ్ అని చెప్పవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసి నేను పెద్ద గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసేస్తున్నాను ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి ఈ మిల్క్ బాయిల్ స్టేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము అంత లోపల మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము దాని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టెన్ గ్రామ్స్ వంటి డ్రై జింజర్ తీసేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలాచి నేను ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ నట్ మగ్ జాజికాయ అని కూడా అంటారు చిన్న స్మాల్ పీస్ తీసుకుంటే మనకు సరిపోతుంది మిక్సర్ జార్ తీసేసుకుని అందులో సొంఠి ఇలాచి నట్మగ్ జాజికాయ చిన్న ముక్క తీసేసుకొని కొద్దిగా పగలు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మనము ఒక ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు ఇందాక మనము మిల్క్ బాయిల్ అవ్వడానికి పెట్టాము కదా అది బాయిల్ స్టేజ్ కి వచ్చేసింది ఈ మిల్క్ని ని మనము అలా కొద్ది కొద్దిగా తిప్పుతూ మనము దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి మలాయి కూడా మంచిగా మనకు ఫామ్ అయిపోతుంది తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ చక్కెర మీ టేస్ట్ అని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువగా కొద్దిగా టీ పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేనైతే యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుందాం మనము నేనైతే ఈ బాసుంది టీని ప్రిపేర్ చేయడానికి వాటర్ అనేది అసలు యూజ్ చేయడం లేదు ఒకవేళ మీరు వాటర్ని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తా మనకు సరిపోతుంది మనము దీన్ని ఒక త్రీ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిద్దాము త్రీ మినిట్స్ తర్వాత మనకు పాలన్నీ కొద్దిగా ఇంకిపోయి థిక్ టెక్స్చర్ అనేది మనకు వచ్చేసింది చూడండి పైన మలాయి కూడా ఎంత మంచిగా ఫామ్ అయిపోయిందో ఈ బాసుందీ చాయ్ మహారాష్ట్రలో ఎక్కువ ఫేమస్ అని చెప్పవచ్చు తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బాసుందీ మసాలా టీ పౌడర్ ని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము పైన ఏమైనా మళ్ళా లాంటిది ఏమైనా సైడ్కి అంటుకుంటే మనము దాన్ని కూడా ఒక స్పూన్ సహాయంతో తీసేసి ఈ టీలో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని మనము దీన్ని బాయిల్ చేసుకుందాము ఒక వన్ మినిట్ వరకు వన్ మినిట్ తర్వాత చూస్తే మనకు పైన మీగడ అంతా తేలుతూ ఉంది చూడండి కనిపిస్తూ ఉంది కదా ఈ మలై ఈ రకంగా ఫామ్ అయితే మనకు పర్ఫెక్ట్గా బాసుంది టీ రెడీ అయిపోయిందని అనుకోవచ్చు తర్వాత మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనము టీని ఒక స్టాండర్డ్ సహాయంతో వడకట్టుకుందాము నేను చేసిన ఈ టీ క్వాంటిటీ త్రీ మెంబర్స్కి సరిపోయేలాగా ప్రిపేర్ చేశాను తర్వాత మనము ఈ టీని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము వేడి వేడి టీలో బిస్కెట్స్ అద్దుకొని తినే అలవాటు ఎంతమందికి ఉందో మీలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక బిస్కెట్ తీసుకొని వేడి వేడి టీలో అద్దుకొని తింటే ఆ రుచే వేరప మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్